Good afternoon, my dear students and my dear followers. ఇక ముందు మీరు సంపాదించిన డిగ్రీ అది ర్యాంక్ అయినా పర్వాలేదు, ర్యాంక్తో పాస్ అయ్యారా మామూలు పాస్ అయ్యారా అనేది కాకుండా, అట్లనే మీరు ఉద్యోగం సంపాదించాలంటే ఏదన్నా ఒక టెక్నికల్ క్వాలిఫికేషను ప్రాక్టికల్గా ఉండాలి అని నిబంధనలు కనుక మీకు ఉన్నట్టయితే, ఏదో నా మాత్రం ట్రైనింగ్ తీసుకుంటే మనకు జాబ్ వస్తుంది అనుకోవటం మాత్రం భ్రమే అవుతుంది ముందు రోజుల్లో. కారణం ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ మనం అందరం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళిపోయాం. ఎంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెలుసు కదా, మనల్ని భగవంతుడు గుర్తించి మనకు ఒక మెదడిచ్చి దాన్ని ఆలోచన తోటి మనం ముందుకు ఎలా సాగుతున్నామో అట్లనే మనిషి కూడా ఒక ఆలోచించగలిగే శక్తి కలిగిన సాఫ్ట్వేర్ను సృష్టించినట్టు అయింది. ఎందుకంటే తన అంతర్ధానం మన మైండ్ని గ్రహించి మన యొక్క ఆలోచన విధానానికి జోడించి మన ముందుకు మమ్మల్ని నడిపించుకుంటా పోతుంది. ఇది అద్భుతం. ఇవాళ అన్ని రంగాల్లో ఇవాళ ఏఐ ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇక ముందు రోజుల్లో ఏదో నామమాత్రం ట్రైనింగు ఏదో ఒక డిగ్రీ ఉంటే ఉద్యోగం వస్తుంది అనేది భ్రమే అనుకోవాలి. మీరు ఉద్యోగం రాదు, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడే సాఫ్ట్వేర్లో గందరగోళం నెలకొంది. అట్లనే ఇలా మీకు అకౌంటెంట్గా కావాలన్నా ఒక టాలీనో బోగస్నో ఏదో ఒకటి నేర్చుకోవాలి. కానీ నామమాత్రం ట్రైనింగ్ ఇచ్చే సెంటర్సే అధికంగా ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. కానీ అది చల్లదు. ఎందుకంటే ఎవరైతే పర్టికులర్గా తనంతట తాను రిపోర్టింగ్ని కరెక్ట్గా చేయగలుగుతాడో వాడికి మాత్రమే రేపటి రోజున భవిష్యత్తు ఉంటుంది. అన్నీ ఏఐతో జోడించబడుతున్నాయి ఇవాళ. కాబట్టి ఏంటంటే ఆ విధంగా మీరు నేర్చుకుంటే మాత్రమే మీకు ఒక భవిష్యత్తు ఉంటుంది తప్ప, లేకపోతే ఏ విధంగా కూడా మీరు భవిష్యత్తును ఊహించుకోగలరు. మామూలు ఉద్యోగం కూడా మీకు రాదనే చెప్పగలుగుతారు. ఎందుకంటే అన్నీ ఒక మనిషితోటి చేయించుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఉద్యోగాలు దాదాపు తగ్గిపోతాయి, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయి. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఒక 10 మంది చేసే ఉద్యోగం ఓ ఇద్దరితోటి ఎలగక్కోవాలంటే వాడి సమర్థత చూసి ఇస్తారు. అంటే దాని అర్థం ఏంటి, మనం అందరం కూడా అప్స్కిల్ కావాలి. అప్స్కిల్ కాకపోతే ముందు రోజుల్లో మీరు ఉద్యోగం గురించి ఆశ పెట్టుకోవడం తప్పవుతుంది. అలా అనేది బెదిరింపు కాదు. కాబట్టి మీరు ఆ లెవెల్కి అప్స్కిల్ కండి, ఖచ్చితంగా మీకు ఒక మంచి ఉద్యోగం వస్తుంది, మీ భవిష్యత్తు కూడా మీరు ఊహించినట్టుగా జరుగుతుందని చెప్పడానికే ఈ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.